గురుగారు మీరు ఇంత చమత్కారి ఇంత భావుకులు ఇంత కవిత్వం ఇంత సంపద మీ వద్దు ఉంది ఒక సందర్భంలో అడిగినప్పుడు మీరు ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించారా అంటే నాకు పద్నాలుగు ఏట పెళ్ళి అయింది కాబట్టి ఆ సంద అవకాశం దక్కలేదన్నారు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా అది ఇప్పుడు ఎవరు ప్రేమించారు ఏమో మనకు తెలియదు ఎవరు వచ్చి మిమ్మల్ని అంటే సహజం కదా మీ వంటి ఒక కళాకారులకి ఒక కవికి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా మీరంటే విపరీతమైన ఆరాధన భావం ఉండడము నాకు ఇంతవరకు ఈ విషయం ఆలోచించలేదు ఎవరు ఎవరు ఎప్పుడు ఆలోచించలేదు గురుగారు నేను ఆలోచించలేదు మీకు ఎవరికి ఏ విధమైన వైషమ్యాలు లేవు అందరితో మీరు బాగుంటారు అందరితో నిండైన మనసుతో అందరి శైలిని స్వీకరిస్తూ వచ్చారు అయితే ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రం చెప్తుంటారు మీకు వారికి మనస్పర్ధలు వచ్చానో లేకపోతే పడదు అని అంటే సామాన్య భాషలో ఎందువల్ల అలాంటి గజల మల్లారెడ్డి గారు ఉదాహరణకి ఆయన పేరు చెప్పి మీరు వారి ఆమోదించరు వారు మిమ్మల్ని అంగీకరించరు అని అంటుంటారు ఇది ఇదిలో వాస్తవం ఏమన్నా ఉందా మొదట నాకు గజ్జల మల్లారెడ్డితో అంత గాఢ పరిచయం లేదు ఒకటి రెండు సందర్భాలలో ఎక్కడో చూసుకోవడం తప్ప ఆయన వామపక్ష భావాలు కలిగిన నాది సామ్యవాద దృక్పథం మానవీయ దృక్పథం నా గురించి అతను ఏమనుకునేవాడో నాకు తెలియదు కానీ ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఎప్పుడు నా గురించి అతను ఏమనలేదు రకరకాలు అనుకుంటూ ఉంటారు జవహర్ లాల్ నెహ్రూ లాంటి వారి గురించి అనుకున్నప్పుడు గాంధీజీ గురించి అనుకున్నప్పుడు విశ్వనాథ వారి గురించి అనుకోలేదా జాషువా గురించి అనుకోలేదా అంతకు తప్పి మాకు ఏ వైరం లేదు పరిచయం లేదు కాబట్టి ఇది కేవలం నాలుక మీద దురద మీ పాటలు మీ రాసిన గజల్స్ కావచ్చు భజన్స్ మీరా భజన్స్ కావచ్చు గీతాలు అన్ని ఒక అయితే మీరు సినిమాల కోసం రాసిన సంస్కృత గీతాలు అవి ప్రస్తావించకుండా అసంపూర్తిగా ఉంటుంది సంస్కృత అంటే ఏంటమ్మా అంటే సంస్కృత భాష సంగీత సాహిత్య సమలంకృతి సంగీత సాహిత్య సమలంకృతి స్వరరాగ పదయోగ సమభూషితే ఇది సంగీత సరస్వతి సరస్వతికి సంగీతం సాహిత్యం రెండు స్తనయుగలం అని ప్రాచీనులు అన్నారు అంటే సంగీతం సాహిత్యం రెండు సరస్వతి ఈ రెండు కలిస్తే మూర్తి భవించిన మూర్తి సరస్వతి సంగీత సాహిత్య సమలంకృతే ఏ రకంగా స్వర రాగ స్వరాలు రాగాలేమో సంగీతం పద శబ్దాలేమో సాహిత్యం స్వర రాగ పద యోగ అంటే కలయిక అంటే ఈ సంగీత సాహిత్యాల కలయిక చేత అలంకరింపబడిన దాన సహజంగా గురుగారు కవులని కళాకారుని సరస్వతి పుత్రులు సరస్వతి సమానులు అంటుంటారు మీరు దేవుడిని నమ్ముతారా నేను వాక్కును నమ్ముతాను శబ్దం శబ్దమే మీకు దేవుడు దేవత సర్వం సర్వం హిందీ ఉర్దూలో ఇంత పట్టున్న మీరు హిందీ సినిమాల్లో రాసే అవకాశాలు మీకు అప్పుడు వచ్చాయా మీరు తిరస్కరించారా లేక మీరే వద్దనుకున్నారా ఒకరిద్దరు అడిగారు కానీ నాకు ఇష్టం లేదు కారణం ఏమిటంటే మనం ఏ భాషలో రాసినా ఉన్నత శ్రేణిలో ఒకరుగా ఉండాలి కానీ కింద అధమ ఈ కనిష్ట శ్రేణిలో ఉండకూడదు అందుకోసం నేను ఒప్పుకోలేదు మీ సారస్వత వారసులు ఎవరు గురుగారు అంటే ఒకళ్ళిద్దరు మీరే స్ఫూర్తిని గజల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గజల్ శ్రీనివాస్ గారు మీ పేరు చెప్తూ ఉంటారు అనేక సందర్భాల్లో చెప్పారు మీరే వారికి స్పూర్తి గాయకుడు గజల్ గాయకుడు నన్ను పితృతుల్యంగా చూస్తాడు అతను నా గజళ్ళు గానం చేసాడు మీ శైలిని మీ రచనా శైలి మీ మీ కవిత్వ శైలిని అందుకున్న వారు ఎవరైనా ఉన్నారా కవిత్వ శైలిని అందుకున్న వాళ్ళని నేను చెప్పకూడదు మీరు చెప్పాలి సమయాన్ని మీరు ఎలా రెచ్చిస్తూ ఉంటారు అంటే మీ కవితలు మీరు చదువుకుంటూ ఉంటారా మీ పాటలు మీరు వింటారా లేక ఇతరులు నా కవితలు నేను చదువుకుంటే అసలు నేను కవినే కాదు నా కవిత నేనేం చదువుతానమ్మా నేను ప్రతి వారానికి ఒకటి రెండు రెండు కవితలు కనీసం రాస్తాను అంటే దీర్ఘ రాశాను అంతవరకే ఆప్యాందాన్ని విశ్వంభరత్ మట్టి మనిషి ఆకాశం తర్వాత కవితలు రాస్తున్నాను ప్రతి ఏటా ఒక కవితా సంపుటిని ప్రకటిస్తాను ప్రచురిస్తాను నా వయస్సును బట్టి కవితలు ఈ ఎనభై సంవత్సరంలో ఎనభై కవితలు ఎనభై ఒకటో సంవత్సరం ఎనభై కవితలు కవితా సంపుటికి వేయడం నా పుట్టినరోజు దాన్ని ఆవిష్కరింపజేయడం అంటే నేను నేను పుట్టినరోజు నేను సన్మానాలు ఒప్పుకోను నా కవితా సంపుటి ఆవిష్కరణ నా పుట్టినరోజు అంటే నా కొత్త కవితా సంపుటి పుట్టినరోజుగానే నేను భావిస్తూ ఉంటాను మీ మనసుకి వయసు ఎంత నా మనసు చిరంజీవి చిరంజీవి దానికి వయసు లేదు వయసు లేదు మీరు ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూల్లో మీరు మాట్లాడినా గనిలో నుంచి తవ్వి తవ్వి విషయాలు తీసినట్టే మాకు భావన కలుగుతుంది మళ్ళీ అనేక సందర్భాలు రావాలి మిమ్మల్ని మీతో మాట్లాడే అవకాశం మాకు రావాలని కోరుకుంటున్నాం గురుగా నమస్కారం